హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడుకునేది ఈ నామినేషన్ ప్రాసెస్లో ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, అలానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి అందులో లీస్ట్ ఓటింగ్ ఎవరు జరుగుతుంది, సేమ్ టైం ఏంటంటే మరి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకవేళ ఉంటే బయటకు వెళ్ళే అవకాశం ఎవరికి ఉంటుంది అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. అలానే మనకు కొన్ని లైవ్ అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇంతకు ప్రోమో కూడా రిలీజ్ అయింది కాబట్టి ఆ ప్రోమో ఏంటిది, అలానే ఈ ప్రోమో కాకుండా ఇంకొక రెండు టాస్క్లు కూడా ఇచ్చినా అనమాట బిగ్ బాస్. సో వాటి గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ మనము లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పుడు సర్వేల ది ఫిట్నెస్ అనే మళ్ళీ ఈ ప్రో ఛాలెంజ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుందని చెప్పేసి, అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి నిన్న నాకు సార్ కూడా చెప్పిండు మొన్న. తర్వాతకి ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే మనకు ప్రోమోలో చూపించిన విధంగా అయితే ఫస్ట్ ఒకటి ఏంటిదంటే ఆ తాళం విడిపించు టైన్ నడిపించని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చిండు. సో ఈ టాస్క్లో నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ వచ్చేసిండు, అలానే సీత క్లాన్ నుంచి ఇక్కడ విష్ణుప్రియ వచ్చింది. సో ఆ కీస్ అనే మొత్తము అక్కడ వీళ్ళకు ఆ పూల్ ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి అనమాట. సో దాంట్లో కీస్ అక్కడ బయట ఉంటాయి. ఇంతకుముందు మనము ఎపిసోడ్లో కూడా చూసుకున్నాం, ఇంతకుముందు సీజన్లో కూడా చూసినాం అనమాట, కీస్ ఉంటాయి అనమాట. సో ఆ కీస్ తీసుకొచ్చేసి ఇక్కడ అన్లాక్ చేసేసి మళ్ళీ వీటిని మొత్తం పైన పెట్టాలి. కాకపోతే ఈ టాస్క్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఛాలెంజ్ దాన్ని తీసుకొచ్చేసుకొని ఈ విడిపించేసి ఆ టైర్స్ ఉంటాయి వాటిని కరెక్ట్ ఒక లైన్ ప్రకారం వేసుకుంటా చిన్న హోల్లోకి ఉంటారనమాట, అందులో పడేయాలి. కాకపోతే ఈ టాస్క్లో ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. సో ఇదైతే సర్వేల్ ఛాలెంజ్, సర్వేల్ అది ఫిట్ దాంట్లో ఫస్ట్ ఛాలెంజ్ ఇది, ఇద్దరు ఓడిపోయారు అనమాట. దీని తర్వాతకి ఇంకొక టాస్క్ ఇచ్చిళ్ళు. సో ఆ టాస్క్లో నిఖిల్ క్లానే గెలిచింది, మూడో టాస్క్లో కూడా నిఖిల్ క్లానే గెలిచింది అనమాట. సో ఇలా గెలవడంతో మేము అంతా తెలుసు ఆల్రెడీ ఎట్లుంటుందంటే ప్రాసెస్, ఒకసారి ఒక క్లాన్ గెలిచిన తర్వాతకి నెక్స్ట్ ఆపోజిట్ క్లాన్ నుంచి ఎవరినో ఒకరు ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి ఆ టీమ్ క్లాన్ వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి, లేకపోతే ఆపోజిట్ క్లాన్ వాళ్ళకు పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే వీకెస్ట్ అనుకుంటారో వాళ్ళను ఎలిమినేట్ చేసేయాలి, అంటే గేమ్ ఆ గేమ్ నుంచి ఛాలెంజ్ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలన్నమాట. సో దాని ప్రకారం ఇప్పుడు ఏమైపోయిందంటే ఆల్రెడీ నబిల్ వీళ్ళందరూ పేలు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు రెండు టాస్క్లు గెలిచి కాబట్టి ఈ సీత క్లాన్ నుంచి సీతను అలానే నాగమణికంఠను అయితే ప్రజెంట్ అయితే వీళ్ళని అయితే ఆ టాస్క్ నుంచి సర్వేల్ ది ఫిట్టెస్ట్ ఈ ఛాలెంజ్ నుంచి అయితే బయటికి అయితే పంపించినట్టు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక మనం మెయిన్గా మాట్లాడుకుంటే సో మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి, సో మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి అని చెప్పేసి అందరు నాకు సార్ కూడా అదే చెప్పింది అనమాట. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటాయి కాబట్టి మీరు ఓటింగ్ వేయండి, ఓటింగ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేద్దామని చెప్పేసి. అయితే దాని ప్రకారం చూసుకుంటే మనం ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయినాక కూడా నిన్న వీడియో చేద్దాం అనుకున్నాం మనం, కాకపోతే ఏమైపోయిందంటే సో అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోతుంది, ఇంతలోనే మనం ఏ విధంగా డిసైడ్ చేస్తాము, మనము మనము ఎక్స్పెక్టేషన్ చేయడం వేరే ఉంటుంది, ఆడియన్స్ ఆ పోల్ని బట్టి కూడా మనము అనాలిసిస్ చేయాలన్న ఆలోచనతో నిన్న నైట్ వీడియో చేయలేనమాట. బట్ ఇప్పటివరకు అయితే ఏముందంటే క్లియర్ కట్గా తెలిసిపోతుంది, కొద్దిగా ఒక మన టైం ఇస్తే మనకు పర్ఫెక్ట్ ఇంకా ఆన్సర్ వస్తాయి కదా, వాళ్ళకి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటుందని చెప్పేసి మనకు తెలుస్తాను. ఆ విధంగా నేను లైట్ తీసుకుండే, బట్ ఇప్పుడు చూస్తే అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో మనకు లాస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నప్పుడు నబీల్కి ఏ విధంగా ఓటింగ్ జరుగుతుందో సేమ్ అదే రేంజ్లో ఓటింగ్ అయితే జరుగుతుంది అనమాట. టాప్లో ఉన్నట్టు నబీలు, సో నెక్స్ట్ నిఖిల్ ఉన్నట్టు అనమాట. అయితే నిన్న చూసినప్పుడు నిన్న ఓటింగ్ స్టార్ట్ అంటే ఇది ఓటింగ్ స్టార్ట్ అయినా కొద్ది నిమిషాల తర్వాత చూసినప్పుడు అయితే నిఖిల్ కొంచెం ఓటింగ్లో ముందున్నాడు, తర్వాతకి నవీల్ ఉన్నాడు, తర్వాతకి మణికంఠ ఉన్నాడు అనమాట. సో మణికంఠ అయితే నిన్న సేమ్ అదే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, ఇదైతే నేను షాకింగ్ అనమాట. మేబీ తనకు కొంచెము ఈ వీక్ ఈరోజు జరిగిన అంటే నిన్నటి జరిగిన నామినేషన్లో తను మాట్లాడిన విధానము, తన గురించి వీళ్ళు చేసిన పాయింట్ చేసిన పాయింట్స్ అనేవి మేబీ ప్రేక్షకులు క్యాచ్ చేయవచ్చు, అందుకనే కావచ్చు కొంచెం తన పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. సేమ్ టైం వీళ్ళందరూ క్వశ్చన్ చేసిండు, సో నీ గేమ్ ప్లే లేదు, ఏం నీ గేమ్ ప్లే ఏం లేదు, జస్ట్ నువ్వు మామూలుగా ఉన్నా అంటూ ఉన్నా అంటున్నావు, ప్రతిదానికి గివప్ ఇచ్చేసినావు అని చెప్పేసి మేబీ అవన్నీ కూడా ప్రేక్షకులు కొంచెం ఆలోచించవచ్చు అనమాట. సో ఎందుకు ఇంత లైట్ తీసుకుంటుంది, కరెక్ట్ ఆడే పర్సనే ఇలా లైట్ తీసుకుంటే ఎందుకు, మరి అలాంటప్పుడు ఎందుకు మనకు ఓటింగ్ అవసరం అన్నట్టు తనకు ఓటింగ్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను అనమాట. అందుకనే తనకైతే ఆ రేంజ్లో ఓటింగ్ జరుగుతుంది, మామూలు ఓటింగ్ చాలా తక్కువ ఓటింగ్, కంపేర్ విత్ మణికంఠ కూడా లీస్ట్ ఓటింగ్ ఉంది. ఇది కొన్ని ఒక వెబ్సైట్ అని కాదు, నేను ఏ చాలా అనఫిషియల్ వెబ్సైట్స్ దేంట్లో చూసినా కూడా విష్ణుప్రియ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది తప్పించి అంతకన్నా మించి అయితే నెక్స్ట్ ప్లేస్లో అయితే లేదు. సో మణికంఠ పైన నవీల్, తర్వాత నిఖిల్, తర్వాత మణికంఠ, మణికంఠ తర్వాతకి విష్ణుప్రియ ఉంటుంది. సో ఇక డేంజర్ జోన్లో అయితే ఉన్నది ఆదిత్య అలానే నిఖిల్ అనమాట. సో వీళ్ళిద్దరికీ ఓటింగ్ చిన్నప్పటి డిఫరెన్స్ ఉన్నప్పటికీ మరి వీళ్ళలో ఎవరు వెళ్ళినట్టయితారని చెప్పేసి అంటే చెప్పలేము ఎగ్జాక్ట్, ఎందుకంటే సో ఇక్కడ ఆదిత్యం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, డిఫెండ్ చేసుకోలేడు, గేమ్స్లో కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంది. కాకపోతే ఈరోజు ప్రోమో గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ అయితే ఓటింగ్ జరుగుతుంది, లీస్ట్లో ఓటింగ్ ఉంది. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాతకి మేబీ తనకు ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నబీలను ఆదిత్య ఒక టాస్క్ ఈ సర్వేలో అది ఫిట్నెస్ అనే టాస్క్ ఇచ్చినప్పుడు సో దాంట్లో ఇక్కడ ఆదిత్య టీం గెలిచింది అనమాట, ఆదిత్య వచ్చింది కాబట్టి ఆదిత్య గెలిచిండు. మరి అలాంటప్పుడు మేబీ తనకేమన్నా
స్కోప్ ఉండే అవకాశం ఉండొచ్చు ఆ టాస్క్లో, ఆ ఛాలెంజ్లో. అప్పుడు మేబీ అది కూడా రిజిస్టర్ అయితే ఒకవేళ ప్రేక్షకులకి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో తను ఎలాంటి ఫైట్ చేసిన అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ ఛాలెంజ్ అయితే నవీల్ వర్సెస్ ఆదిత్య అయినప్పుడైతే ఆదిత్య అయితే గెలిచిందనేది మనకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక ఇటుపక్కన కూడా లిస్ట్లో చూసుకుంటే అయితే మొత్తానికి నయనిక ఉంది. మరి నయనికకు లాస్ట్ వీక్ మొత్తానికి వీక్ అయిపోయిందని చెప్పేసి యునానిమస్గా నాగ్ సార్తో సహా కూడా హౌస్మేట్స్ అందరూ డిసైడ్ చేసిల్లు. తన స్పేస్లో తన ఉంటుంది, ఎప్పుడో కూడా సింగిల్గా ఉంటుంది, ఏదంటే బెడ్ మీద పడుకుంటుందని చెప్పేసి. బట్ తను డిఫెండ్ చేసుకుంది, నేను ఎక్కడ పడితే అక్కడ రావాలన్నా, నాకు అనిపించినప్పుడే కదా నేను డిఫెండ్ చేసుకుంటా, నాకు అనిపించినప్పుడే నేను మాట్లాడతా, సో మీరేదో అనుకుంటున్నారని చెప్పేసి నేను రావాల్సిన అవసరం ఏం లేదన్నట్టు తను వర్షం తను చెప్పుకుంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఏ విధంగా ఉంటుందంటే ఎవరు కూడా ఒక పర్సన్కి ఓట్ వేయాలంటే ఈ క్యాండిడేటు ఈ ఏం చేస్తుంది హౌస్ ఏం చేస్తుంది కంటెస్టెంట్ హౌస్లో ఉండి తన బెస్ట్ ఇస్తుందా. సో హౌస్లోకి వచ్చి తన అలోగంగా ఉంటే ఖచ్చితంగా ఓటింగ్ జరగదు. మేబీ అది ఆట పైన కూడా ఎఫెక్ట్ పడితే సేమ్ టైం రిజల్ట్ కూడా ఓటింగ్ రిజల్ట్ కూడా చేంజ్ అయ్యింది అనమాట. అదే ప్రజెంట్ నయనికకున్న సిచ్యువేషను. సో కంపేర్ విత్ ఇక్కడ ఆదిత్య అండ్ నయనిక సేమ్ అదే జరుగుతుంది. ఇప్పుడు నయనిక కంపేర్ చేస్తే నయనిక చాలా మంచిగా ఉండే, బెటర్ ఉండే, యాక్టివ్గా ఉండే. బట్ ఎప్పుడైతే తను సంచాలకగా తను అంటే సారీ ఎప్పుడైతే తను చీఫ్గా దిగిపోయిందో తర్వాత నుంచి కూడా ప్రతిసారి తను చాలా లో అయిపోయింది, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది అనమాట. బట్ ఇక్కడ ఆదిత్యకు వస్తే అట్లా లేదనమాట. ఆదిత్య సో కంపేర్ చేస్తే లాస్ట్ 4 వీక్స్ కంపేర్ చేస్తే ఈ వీక్ తనకు 4th వీక్ కూడా కొంచెం బెటర్మెంట్గానే ఉన్నాడు. నిన్న నామినేషన్లో కూడా తన వంతు ప్రయత్నం అయితే చేసిండు డిఫెండ్ చేసుకోనికి. బట్ లాస్ట్ 3 వీక్స్ కంపేర్ చేస్తే నిన్న డిస్కషన్ కొంచెం ఓకే, ఇంకా బెటర్మెంట్ అవకాశం ఉంది. మరి నయన్క ఇలా డల్ అవ్వడంతో మరి మేబీ నయన్కడ ఎలిమినేట్ అవుతా, ఆదిత్య ఎలిమినేట్ అవుతా అని చెప్పేసి అంటే వాళ్ళ పాసిబిలిటీ చూసుకుంటారు వాళ్ళు మెయిన్గా. సో ఇప్పుడు దీనివల్ల అంటే నయన్క వల్ల ఏమన్నా మనకు బెటర్మెంట్ ఉందా, లేకపోతే ఆదిత్య వల్ల మనకు ఏమన్నా అవకాశం ఉందా, మనకు ఏమైనా టీఆర్పీ లైక్ అయితేనేమి, సో ఎంటర్టైన్మెంట్ కేటగిరీ చూసుకుంటే ఏమైతేనేమి అని చెప్పేసి చూసుకుంటూ నాకు అనిపించేసింది మెజారిటీ అయితే నయనికనైతే ఎందుకంటే ఓటింగ్ ప్రకారం చూసినా కూడా తన డేంజర్ జోన్లో ఉంది. సేమ్ టైం కూడా తను చాలా డల్ అయిపోయిందని చెప్పేసి అదొకటి కూడా వాళ్ళు ప్యాంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆదిత్యని అయితే తీసేయరు, ఎందుకంటే బయట చూసే ప్రేక్షకులకు ఆదిత్యతో ఆదిత్య వర్సెస్ నయనిక అని చెప్తే ఖచ్చితంగా ఆదిత్య ఉండాలి, నయనిక పోవాలని చెప్పేసి ఆ విధంగా ఉంటారన్నమాట. మంచితనం కావచ్చు, తను ఏ చేసినా కూడా కరెక్ట్ తన వరకు తను చేసుకుంటుండు, అలాంటివన్నీ ఎందుకు పంపిస్తారు అన్నట్టు ఓ టైప్ ఆఫ్ ఒకటి ఒపీనియన్ ఉంటాయి కాబట్టి అలాంటి ఒపీనియన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఓటింగ్ జరుగుతుంది బట్ మిగతా కండిషన్తో కంపేర్ చేస్తే లీస్ట్ ఓటింగే. కాకపోతే తన కింద కూడా కొందరు ఉన్నారు కాబట్టి సో వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా తననైతే తీసేస్తారైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ వీక్ చూసినప్పుడు అదే అర్థమైపోయింది అనమాట. సోనియా కంపేర్ చేస్తే ఇక్కడ ఆదిత్యతోటి బాగానే ఉంటుంది, ఆదిత్య కన్నా బెటరే. కాకపోతే తన బిహేవియర్ అయితేనేమి టాస్క్లో పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేకపోవడము, సో అనవసర రాద్ధాంతాలు, ఇక్కడ సోనియా అలానే నిఖిల్ అలానే పృథ్వీని వరని మొత్తం మ్యానిపులేట్ చేయడము ఇవన్నీ దానికి దెబ్బేసినాయి అనమాట. బట్ ఇక్కడ ఆదిత్యతో అలాంటి ఏ ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి అప్పుడు ఆదిత్య నుంచి సోనియాని పంపించారు. సేమ్ టైం ఇప్పుడు కూడా ఇదే జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడము మ్యానిపులేట్ చేయడము అదేం లేదు. ఇక్కడ తను కొంచెం వీక్ అయిపోయినట్టు డల్ అయిపోయినట్టు తన స్పేస్ తను ఉండడము, ఎవరితో ఎక్కువ మనం ఇంటరాక్ట్ అవ్వకపోవడము, సో ఇవి కేటగిరీ వైజ్గా తీసుకుంటే మేబీ ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నా. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలానే మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.